మారేళ్ల రవిశాస్త్రి గారి జ్యోతిష్యం కొరకు సంపాదించవలసిన నంబర్ హరే రామ హరే కృష్ణ అనే మంత్రం చాలా విశేషమైంది అంటారు అసలుకి దాంట్లో అంత విశేషం ఏమున్నది కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజే అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గనిగే వెంకటేశు మంత్రము అలాగే రజానికి ఉన్నటువంటి పవిత్రత ఏంటి దాన్ని ఎందుకు ధూళిగా ధరించాలి ఎందుకు స్వీకరించాలి మీరు వెళ్ళండి బృందావనం ఎక్కడ మట్టినా రోజుకి కూడా కృష్ణ భగవాన్ అక్కడికి వస్తాడు అక్కడ గంగా తీర్థము పూరి ప్రసాదం ఈ రెండు ఎందుకు అంత విశేషమైనవి నువ్వు జగన్నాథుని చూడకపోయినా ఆయన ఫీల్ అవడంట ప్రశాంతి అనుభవతి ఫీల్ అవుతుంది ఈ కాలంలో ఇంత సాఫ్ట్వేర్ వచ్చి ఇంత మనీ వైపు పరిగెత్తుతూ ఉంటే ధర్మాన్ని పట్టుకోవాల్సిన అవసరము ఏముంది ప్రాతకాలే స్త్రీ ప్రసంగ మధ్యానేతు జోతక్రీడ రాత్రి చోరప్రసంగేన కాలాగమీరుభ్యో నమ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం ఈరోజు మనం సజ్జన సాంగత్యం చేయబోయే గురువు గారు పరిచయం అవసరం లేనివారు తెలుగు రాష్ట్రాల్లో వారి పేరు తెలియని ఆధ్యాత్మికవేత్త ఉండదు అలాగే వారి పేరు తెలియని వేరే మతస్థులు కూడా ఉండరు అట్లాంటి వారితో ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి సత్సంగాన్ని మనం నిర్వహించుకోబోతున్నారు వారెవరో కాదు రాధా మనోహర్ దాస్ కృష్ణ మంత్రాన్ని ఔపాసన పడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ సామాన్యుడి చెంతకి వెళ్ళి మన ధర్మాన్ని అవగాహన చేస్తున్నటువంటి మహానుభావులు సనాతన ధర్మంలో విశేషాలను తెలుపుతున్నటువంటి మహానుభావులు వీధి వీధికి వెళ్ళి వాడవాడకి వెళ్ళి ధర్మం యొక్క సాంప్రదాయం యొక్క విలువలు తెలుపుతున్నటువంటి మహానుభావులు వారిని కలవటమే అదృష్టం వారితో సత్సంగం చేయటం మహా అదృష్టం నమస్కారం గురుగారు హరే కృష్ణ రవిశాస్త్రి చాలా చాలా సంతోషమైన చాలా కాలం తర్వాత మళ్ళీ మనం ఇలా ముఖాముఖి సత్సంగం చాలా ఆనందం స్వామి చాలా మంత్రాలు ఉన్నాయి గాయత్రి మంత్రం దగ్గర నుంచి ఎన్నో మంత్రాలు ఉన్నాయి కానీ మనకి ఇస్కాన్ పరంగా చూసిన చాలామంది చూసిన హరే రామ హరే కృష్ణ అనే మంత్రం చాలా విశేషమైంది అంటారు అసలుకి దాంట్లో అంత విశేషం ఏమున్నది చాలా మంచి ప్రశ్న కలే దోషనిదే రాజన్ అస్థి హై ఏకో మహాగుణాన్ కృష్ణస్య ముక్తసంగ పరం రజే ఇది భాగవతంలో పదకొండో స్కందంలో పరీక్షిత్ మహారాజు సుఖదేవుడు యొక్క సంవాదం జరిగినప్పుడు పరీక్షిత్ అడిగినప్పుడు సుఖదేవుడు చెప్పిన సమాధానం ఈ శ్లోకం షార్ట్ మెదడ్ ఏమైనా ఉందా కలియుగం చాలా చెడ్డది అన్నప్పుడు ఆయన చెప్పారు నిజమే కలియుగం చాలా చెడ్డది చాలా దోషాలతో కూడింది కానీ ఇక్కడ ఒక ఏకో మహాగుణాన్ని ఒక గొప్ప మహాగుణం ఉంది మనందరిని ఉద్ధరించే గుణం ఏమిటిది కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసంగ పరంప్రజేత్ కృష్ణుని కీర్తించడం అనేది చాలా గొప్ప అవకాశం గొప్ప గుణం సద్గుణం ఈ కలియుగంలో ఉంది కాబట్టి బుద్ధివంతుడైన వాడు ఎవడైనా సరే కృష్ణనామాన్ని జపిస్తే వాడు చాలా సులభంగా ఉద్ధరింపబడతాడు ఇది కలియుగానికి ఉద్దేశించబడిన ఋషులు శాస్త్రాల చేత నిర్దేశించబడినటువంటిది ముక్త సంఘ పరంబ్రజత్ కాబట్టి కలియుగానికి ఇది ఋషుల చేత శాస్త్రాల చేత నిర్దేశించబడినటువంటి మంత్రం సులభమైన మంత్రం ఎవరైనా జపించదగిన జపించగలిగిన గాయత్రి ఉంది దానికి నియమాలు ఉన్నాయి గురుముఖత తీసుకుని ఉపాంస పద్ధతిలో దాన్ని సాధన చేయాలి ఎలా అంటే అలా చేయకూడదు చాలామందికి తెలియక ఎక్కడ పెడితే అక్కడ ఆడియోలు పెట్టేస్తున్నాం అసలు రాయకూడదు చదవకూడదు వినకూడదు చాలామంది తెలియక చేస్తారు ఈ హరే కృష్ణ మంత్రం అటువంటిది కాదు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మంత్రాన్ని జపం చేయొచ్చు కలియుగంలో చెయ్యాలి కూడా కాబట్టి ఎవరైనా ఈ మంత్రాన్ని ఉపాసన చేయడం ద్వారా దీని ఫలం ఏమిటి అంటే మనం ఒక నవీన కాలపు అద్భుతమైన ఉదాహరణ శీల ప్రభుపాదులు వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని చెప్పబడే ఇస్కాన్ సంస్థాపకాచారులు ప్రభుత్వలు వారు ఈ డిడ్ మ్యాజిక్ విత్ దిస్ వాళ్ళని అమెరికా వెళ్ళి ఇస్కాన్ స్టార్ట్ చేసి అది ప్రపంచంతో వ్యాప్తి చేసి కేవలం ఏ బలం కేవలం ఈ మంత్రమే వారొక కవిత రాశారు మార్కినీ భాగవత ధర్మ అని మనం యూట్యూబ్లో కొట్టిన వస్తుంది అందుకు బెంగాలీ కవిత అందులో చెప్తారు ఆయన ఎప్పుడైతే బోస్టన్ ఓడరేవ్లో దిగిన తర్వాత అందులో ఒక చరణం ఒక పంక్తి యొక్క అర్థం ఏమిటంటే ఓ లాడ్ ఆల్ ద వే యూ బ్రాట్ మీ హియర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్ట్రెంగ్త్ ఇఫ్ యు మేక్ మీ టు స్పీక్ ఐ విల్ స్పీక్ సో దట్ మై వర్డ్స్ విల్ పెనెట్ డేర్ హార్ట్స్ హీ డిడ్ ఇట్ ఇట్స్ హ్యాపీ ఆల్రెడీ యాభై ఏళ్ళు అయింది ప్రపంచమంతా కృష్ణనామాన్ని జపం చేస్తారు అని చైతన్య మహాప్రభు ఐదు వందల ఏళ్ళ క్రితం చెప్పారు పృథ్వీతే ఆచే నగరాదిగ్రామ్ సర్వత్ర హోవే మోర్న నగరాల్లో గ్రామాల్లో ఈ నామం జపం చేయబడుతుంది కాబట్టి ఇది మన ఉద్ధరించేటువంటి మంత్రం సులభమైన మంత్రం అన్నమయ్య చెప్పినట్లుగా మనం కొంచెం చెప్పుకుంటే అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు వెంకటేషు వెంకటేశు మంత్రము కాబట్టి ఈ నామం అందరినీ ఉద్ధరిస్తుంది మీరు చాలా సందర్భాల్లో వజధూళి బృందావనంలో ఉండేటటువంటి ఆ ఆ అక్కడ ఉన్నటువంటి మట్టిని అంత పవిత్రంగా చూస్తూ ఉంటారు ప్రసాదంగా ఇస్తుంటారు అలాగే రజానికి ఉన్నటువంటి పవిత్రత ఏంటి దాన్ని ఎందుకు ధూళిగా ధరించాలి ఎందుకు స్వీకరించాలి దివ్యా వృందారణ్య కల్పద్రుమధౌ శ్రీమద్రత్నాగార సింహాసనస్థౌ శ్రీల రాధాగోవిందేవ్ఠాల్ అభిశ్రేయ మాను స్మరామి దివ్యమైన బృందావనంలో దివ్యమైన రత్నసింహాసనం మీద కూర్చున్నటువంటి శ్రీ శ్రీ రాధాగోవిందుల్ని నేను ఎప్పుడూ స్మరణ చేస్తూ ఉంటాను అని చెప్పారు మనం బృందావనానికి ఆ కృష్ణుడు తిరిగిన ఆ వ్రజ భూమికి ఆ ధూళికి ఆ వజ ధామానికి అంత విలువ ఎందుకంటే కృష్ణుడు అక్కడ నడయాడాడు కాబట్టి ఆయన పాదాలు చాలా సున్నితమైనవి కోమలమైనవి కాబట్టి ఆయన పాదాలు ఎక్కడ నొప్పింపకుండా ఉండడం కోసం ఆ వ్రజంలో మట్టిని తమ గిట్టల చేత గోమాతలన్నీ తొక్కి మెత్తగా చేసినవి కృష్ణుడికి బాధ కలగకుండా ఉండటం కోసం మీరు వెళ్ళండి బృందావనం ఎక్కడ మట్టి అయినా అంతే మెత్తగా ఉంటుంది ఇంక మేము బాగా చెప్పాలంటే మైదాపిండిలా ఉంటుంది ఏమిటి మీరు పొలంలోకి వెళ్ళిన అద్భుతం అన్నమాట నోట్లో వేసుకుంటే ఆ రుచి కూడా అద్భుతం అది ఎక్కడో చోట మట్టి తెచ్చేయం మేము నిధివనం అనే స్థలం ఉంది ఈ రోజుకి కూడా కృష్ణ భగవాన్ అక్కడికి వస్తాడు అక్కడ నాట్యం జరుగుతుంది అనేటువంటి నమ్మకం రాధాకృష్ణులు అక్కడ ప్రతి నిత్యం అక్కడ రాసనృత్యం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం ఉంది ఆ స్థలంలో ఆ ధూళిని అర్చకున్న స్వామి యొక్క అనుమతితో తీసుకుని తెస్తాం నోట్లో ఎందుకు వేసుకోవాలి బొట్టి ఎందుకు పెట్టుకోవాలి ఇది కదా ప్రశ్న మీరు శాస్త్రాలు ప్రకారంగా అందరికీ తెలియదని సినిమా ఉదాహరణ ఇస్తున్నా పావుండ సినిమా చూసుంటారు కృష్ణుడికి తలనొప్పి వస్తుంది నాకు పాదధూలు కావాలి ఎవరిదైనా భక్తులది అంటాడు నారదుని అడుగుతాడు అయ్యో రామరామ నేను ఎలా ఇస్తానంటాడు గోపికలను అడిగిరా అంటారు వాళ్ళు చక్కగా తీసి ఇచ్చేస్తారు అదేమిటి మీ స్వామి స్వామివారి నెత్తి మీద ఎలా పెడతారు నరకాలకు పోతారు కదా అంటే పర్వాలేదు మేము ఏ లోకానికి పోయినా పర్లేదు మా స్వామికి మాత్రం తలనొప్పి తగ్గాలి అంటారు అంటే వాళ్ళ ప్రేమ బియాండ్ మోక్షం అటువంటి ముక్త భూమి అటువంటి మోక్షభూమి అది వ్రజభూమి అది ప్రేమభూమి దివ్యమైనటువంటి వ్రజభూమి అందువలన మట్టి నోట్లో వేసుకోవడం యొక్క ఉద్దేశంలో వైరాగ్యం ఉంది అదో పాటలు పాడుతుంటాం మనం అంతా మట్టే తెలుసు అంటుంటాం కానీ దాన్ని రియలిస్టిక్గా ఫీల్ అవ్వం అందుకని వాడిని వీడిని వేరువేరుగా చూస్తూ ఏదో గొడవలు పెట్టుకుంటూ ఉంటాం అందువల్ల మట్ ఇదంతా మట్టి అయిపోతుంది అంటే మనకి సాహిత్యంలో ఏం చెప్పారంటే వేదాంతంలో య దృశ్యం తన్నశ్యం ఇప్పుడు కొత్తగా కనబడే చొక్క రోజు కొత్తగా ఉండదు కొన్నాళ్ళకి అయిపోతుందిగా దాన్నే స్వామి చెప్పాడుగా భగద్గీతలో ఆ విధంగా ఈ ప్రపంచం అంతా కొంతకాలమే ఉంటుంది ఈ శరీరంలో ఉన్న నువ్వు కూడా కొంతకాలమే ఉంటావు మళ్ళీ కొత్త దాంట్లోకి వెళ్ళిపోతావు తాత్కాలికమైన ప్రపంచంలో ఉన్నావు అనేది నీ గుర్తు చేస్తుంటుంది వైరాగ్యాన్ని ఇస్తుంది భాగవతోత్తములంతా నడిచిన ధూళి కాబట్టి భక్తిని ప్రసాదిస్తుంది ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి వ్రజధూళిని మనం నోట్లో వేసుకుంటాం ధరిస్తాం అలాగే గంగా తీర్థము పూరి ప్రసాదం ఈ రెండు ఎందుకు అంత విశేషమైనవి గంగా ఎంత గొప్పది మన అందరికీ తెలుసు మీరు ఎప్పుడైనా ఈ కొమ్మ వెళ్తే వాళ్ళు కొన్ని బోట్లు పెడతారు హే గంగే తవ దర్శనే మిలే ముక్తి అంటారు ఓ గంగ నిన్ను చూస్తేనే ముక్తి అంటారు నిజంగా గంగకి అంత ప్రభావం ఉంది ఈ రోజుకి వేరే నీళ్లు తెచ్చి మనం ఓ బాటిల్లో పెడితే కొన్ని రోజుల తర్వాత అందులో ఏవో పుడతాయి కానీ గంగ ఎన్నాళ్ళైనా అందులో రకరకాల పురుగులు పుట్టాం అంత గొప్పది గంగా ఆ జల ప్రభావం అటువంటిది సైంటిఫిక్లీ కూడా అది ప్రూవ్ అయినటువంటిది మన విశ్వాసంలో గంగా మనం రోజు స్మరణ చేస్తాం నీళ్ళు తీసుకున్నామంటే పొద్దున్నే స్నానంలో మొట్టమొదటి చెప్పేది గంగే చైమునే చైవ గోదావరి సరస్వతి నమ్మదే సింధు కావేరికి జలేష్మి సంధ్యం గురు కదా గంగాకి ఆ విశేషం ఏమిటంటే అన్నమై చెప్తారు కదా ఎక్కడ ఉంది బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన గిన పాదము చలగి వసుద గొలి చిన్న నీ పాదము మోపిన పాదము తలక గగనము తన్నిన పాదము తలక గగనము తన్నిన పాదము బలరి పొగాచిన పాదము బలరి పొగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము గంగా విష్ణు పాదోద్భవి గంగా అన్నారు బ్రహ్మదేవుడు ఇప్పుడు మనం చెప్పుకున్నాం బ్రహ్మ కడిగిన పాదం బ్రహ్మదేవుడు విష్ణు వామనావతారం ఎత్త త్రివిక్రముడై ఆ పాదాన్ని పైకి పంపిస్తే ఇంతెంతై వటుడు ఇంతైన భోబీధి పైనంత్ తోయమండలాగ్రమంకంత చందునికి అంతై అలా 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 పెరిగిపోతుంది బ్రహ్మలోకానికి దగ్గర వెళ్తే అయ్యో నాన్నగారి పాదం వచ్చిందని అడుగుదాం అనుకున్నారట అయితే ఆయన యొక్క కమండలంలో నీళ్ళు సరిపోలేదంట అప్పుడు అండకతాహం అనేటువంటి ఆకాశపు పొర అక్కడ నుంచి స్వామి పాదం బొటనవేలు తగిలితే గంగ ఉద్భవించింది అప్పుడు స్వామి యొక్క పాదం ఆయనకు అడిగారని చెప్పి మనకి భాగవతాది గ్రంథాల్లో చెప్తారు ఈ గంగ అవతారణం మనం అంతా విన్నాం రామాయణంలో ఉంది భగీరథ ప్రయత్నం గంగని అలా అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాను మనం ఎవరైనా బదరి అది వెళ్తే ఆ గంగ ఉరుకులు పరుగులు చూడవచ్చు గట్టిగా గంగోత్రి గంగోత్రి నెల క్రితం మేము హరిద్వారం వెళ్ళాం ఆ పరుగులంతా మనకి తెలుసు ఇంకొక విశేషం మీరు ప్రశ్న అడిగారు కాబట్టి చెప్తున్నా నేను నా వీడియోలో మీరు చూసుంటారు ఈ దేశం హిందువులదే గట్టిగా నొక్కి వక్కానిస్తుంటాను దానికి నీకు రుజువు ఏమిటి అంటే గంగా యమున గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర ఇప్పుడు ఈ గంగా మహాభారతంలో ఉంది ప్రస్తావన రామాయణంలో ఉంది ప్రస్తావన అదే గంగ ఇప్పుడు ఇదే అదే పేరుతో పిలువబడుతుంది ఈ దేశాన్ని నాశనం చేయడం కోసం దోచుకోవడం కోసం వచ్చినప్పుడు ఊళ్ళ పేర్లు అవి మార్చారు సంభాజీ నగర్ని ఔరంగాబాదు కింద అస్తినాపురాన్ని ఇంకోలాగా ఇంకా చాలా ప్రయాగని ప్రయాగణ అలహాబాదుగా ఇలా వాళ్ళ వాళ్ళ పైచం చూపించారు వాళ్ళ మతత్వంతో చేత వాళ్ళు ఊళ్ళ పేర్లు మార్చారు నది పేరు ఎందుకు మార్చలే కుదరదు అదొక ఒక ఏరియాలో ఉండదు కదా అవునా ఇందాక మీకు బయట చెప్పాను నాలుగు ఖచ్చితంగా గొంతు దాటాలి ఏమిటివి గీతాశ్లోకం గంగాజలం వ్రజధూళి పూరి జగన్నాథ ప్రసాదం పూరి జగన్నాథ ప్రసాదం కూడా మీరు అడిగారు ఆ ప్రసాదం యొక్క విశేషం ఏంటంటే లక్ష్మీదేవి ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఆవిడ ముట్టించిన పొయ్యే ఇప్పటికీ కట్టెల పొయ్యే విదేశాల నుంచి వచ్చిన పదార్థాలుగా చెప్పబడేటువంటి కొన్ని పదార్థాలు వంటల్లో వాడరు ఉదాహరణకి క్యారెట్ పచ్చిమిర్చి కాకరకాయ కొన్ని గుమ్మడికాయల్లో ఒక రకం ఇలాంటివి వాడరు నాన్ ట్రెడిషనల్ అని చెప్పి ఇప్పటికీ అలాగే వంట చేస్తారు కొండలో వంట చేస్తారు ఏడు కొండలు పెడతారు కొండ మీద కొండ కొండ మీద కొండ అలా ఏడు కొండలు పెడితే అందులో పై కుండ ముందు ఊడుకుద్ది ఏడు కొండలు పెడితే పైకొండ ముందు ఊడుకుద్ది అన్ని కట్టెలు ఈ రోజు కూడా రోజుకి ఎనిమిది సార్లు నైవేద్యం పెడతారు భోగని ఒక్కొక్క సమయంలో యాభై ఆరు రకాలు సో పూరి ప్రసాదం ఖచ్చితంగా స్వీకరించాలి నువ్వు ఇంకా బాగా చెప్పాలంటే మీకు పది నిమిషాలు టైం ఉందండి దర్శనమా ప్రసాదమా అంటే మామూలుగా మనం ఏ ఫస్ట్ చాయిస్ ఏంటి జనరల్గా మన వాళ్ళైతే దర్శనమే కదా ఎవరైనా అంతే వందకు తొంభై మంది కానీ పూరి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రసాదానికే ఓటేస్తారు వెయ్యాలి నువ్వు జగన్నాథుని చూడకపోయినా ఆయన ఫీల్ అవ్వడంట ప్రసాదం తినపతి ఫీల్ అవుతాడు చరిత్రలో చైతన్య మహాప్రభు అక్కడ ఉన్నప్పుడు ఆయన పడుకుని ఉన్నారు సార్వభౌమ భట్టాచారులు అనేటివి గొప్ప భాగవతోత్తములు ఆయన దర్శనానికి వెళ్ళి వచ్చారు చైతన్య మహాప్రభు స్వయంగా జగన్నాథుడే కానీ ఆ లీల అలా చేయాలి కానీ పడుకుంటే ఇప్పుడే నేను దర్శనానికి వెళ్ళొచ్చాను వచ్చాను అంటే ప్రసాదం మంచం మీదే పక్క మీదే ప్రసాదం తినేసారు స్నానం పానం లేదు ప్రసాంతం తినేసే ఆయన ఎవరో నీకు తెలియక స్నానం చేసేసేవరకు మనం ఉంటామా ఈ ప్రసాదాన్ని మాత్రం వెయిట్ చేయకూడదు అన్నారు అంటే ఇక్కడ మీరు చేయకుండా తినమని ఎంకరేజ్ చేయడం అని కాదు అంటే ప్రసాదం ఎంత ఇంపార్టెంట్ అనేది ఎంపసైజ్ చేయడానికి అందులో ముఖ్యంగా పూరి ప్రసాదం యొక్క విశేషం అది స్వామి మనకి ఎందరో మహానుభావులు ఉన్నారు వివేకానందుడు ఆది శంకరాచార్యుల దగ్గర నుంచి ఎందరో మహానుభావులు ఉన్నారు వారందరూ ధర్మం గురించి చాలా నొక్కి ఒక్కానించారు చాలామంది ధర్మాన్ని పట్టుకున్నారు ఈ కాలంలో ఇంత సాఫ్ట్వేర్ వచ్చి ఇంత మనీ వైపు పరిగెత్తుతూ ఉంటే ధర్మాన్ని పట్టుకోవాల్సిన ఆవశ్యకత అవసరము ఏముంది అంటే ఇది నా దగ్గరికి చాలామంది జ్యోతిష్యానికి వస్తూ ఉంటారు అడిగింది ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పబ్ కల్చర్ కావచ్చు ఫాస్ట్ కల్చర్ కావచ్చు ఏ కల్చర్ అయినా ఇట్లా జరిగిపోతూ ఉంటే ధర్మంని పట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఈ ధర్మం యొక్క విశేషం ఏంటి వైశిష్టం ఏంటి ఈ కాలం యూత్కి ధర్మాన్ని పట్టుకోవాల్సిన ముఖ్య ఆవశ్యకత ఏంటి చాలా చాలా మంచి విలువైన కావాల్సిన ప్రశ్న అవసరమైన ప్రశ్న వేసారు నన్ను జీవితం ఇలాగే ఎప్పుడు ఉండదు తాత్కాలికమైనటువంటిది క్షణభంగురం అంటుంటాం నీటి మీద బుడగా అంటాం ఈ తాత్కాలికమైన జీవితంలో ఈ కనబడేదంతా ఉంటుంది అనేది ఒక పెచ్చ భ్రాంతి మాత్రం మనం చూసాం ఎంతమంది ఎలా ఎలా ప్రపంచం నుంచి నిష్క్రమించారు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఉదాహరణకి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఇప్పుడు ఈ యొక్క సత్సంగం సత్సంగం నాలుగు మంచి విషయాలు మనం మాట్లాడుకోవడం ఇతరులకి మేలు కలిగేవి ఇక్కడ నేను సెల్ చూసుకోవడానికి రాలే సినిమా చూడడానికి రాలే నిద్రపోవడానికి రాలే మై పర్పస్ ఈస్ గివింగ్ ఇంటర్వ్యూ ఆర్ గివింగ్ సత్సంగం కదా అలా మానవ జీవితం యొక్క పర్పస్ ఏంటి ఓ యాభై పక్షుల్నో ఓ యాభై జంతువుల్ని వేటినో కూర్చోబెట్టి మనం ఉపన్యాసం ఇవ్వగలవా ఉపన్యాసం ఎవరికి ఇస్తాం మనుషులకు మాత్రమే సత్సంగాల్లో హరికథలో మధ్య మధ్యలో శ్రీమద్రమారమణ గోవిందాహారి అనిపిస్తుంటారు నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ శంభో శంకరా ఇలా అనిపిస్తుంటారు కారణం ఏంటి అనగలం కాబట్టి అనాలి కాబట్టి అలా అన్నం ద్వారానే నువ్వు ఇక్కడి నుంచి ఉద్ధరింపబడతావు కాబట్టి రుజువు ఏమిటంటే ఉద్ధరింపబడ్డారు కాబట్టి ఈ హైదరాబాదులోనే ఉన్న గోల్కొండకి రామచంద్రమూర్తి వచ్చాడా లేదా వచ్చాడు రామదాసు గారిని విడిపించాడా లేదా విడిపించాడు తానీషాకి డబ్బులు కట్టాడా లేదా కట్టాడు మన చరిత్రలో ఉంది కదా అది ఎప్పుడో కాదు కదా నాలుగు వందలు రాముడు ఉన్నాడు రాముడు వచ్చాడు దానికి గోల్కొండే గొప్ప ఉదాహరణ అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు అడిగిన ప్రశ్న సమాధానం రామదాస్ గారు ఇచ్చారు నేను కాదు అది అది చెప్పడానికి చెప్తున్నాను రామదాస్ గారు ఒక కీర్తనలో ఏం చెప్పారు తారక మంత్రము కోరిన దొరికెను ధనుడ నైతిని ఓరన్న కాలుని దూతల పాలిట మృతువుని మది నమ్మన్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ధనుడ నైతిని ధన్యుడ నైతిని ఓరన్నా అందులో అంటే చాలా చరణాల్లో చరణాల్లో చరణంలో ఏమంటారండి సత్యం పుట్టుట సున్నా సత్యం నేను ఇంక పుట్టను ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నారండి నేను మళ్ళీ పుట్టనని మనం చెప్పలేము అందుకే మోక్షం గ్యారెంటీ లేదు కదా మనకి ఆయనకి అంత నమ్మకం తారకం అంటే అర్థం ఏంటండి ఇప్పుడు మనం పేరు చూస్తుంటాం తారక రామారావు పాత ఆయన కావచ్చు కొత్త తారకం అంటే ఏంటి అసలు తారకం అంటే భవ తారకం తారకం అంటే నిన్ను తరింపజేయునది భవము అంటే జన్మ మృత్యు జర వ్యాధి ఈ నాలుగు మన దుఃఖాన్ని కలగజేస్తాయి హాయ్ బ్రో ఎప్పటిదాకా ముప్పై ఐదు ఏళ్ళు వచ్చేదాకా నలభై ఏళ్ళు వచ్చేదాకా అరవై వచ్చాక కూడా హైబ్రో అంటావా నీకు ఐబ్రో చెప్పే చెప్పేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు ఎవరు ఎమదోతలో వాళ్ళు ఐబ్రో బ్రో ఉండి ఉన్నట్టంటారు ఇంక నువ్వు ఇక్కడ ఎవడికి నీ ఐబ్రోస్ కూడా లేవు అప్పుడు కాబట్టి మనము బుద్ధివంతులైన వాళ్ళు మానవ జీవితం యొక్క ప్రధాన లక్ష్యం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడికి వెళ్తామో ఇక్కడ ఉన్నప్పుడు తెలుసుకోవడం ఇప్పుడు నాకు క్లారిటీ ఉంది కదండి ఇక్కడి నుంచి ఇంటర్వ్యూ అవ్వగానే ఎక్కడికి వెళ్ళాలి రేపు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాలి కాశీ నుంచి వచ్చాక ఎక్కడికి వెళ్ళాలి ఆ మర్నాడు ఏ రైలు ఎక్కాలి ఎక్కడికి నాకు క్లారిటీ ఉందిగా మరి ఇది వదిలేస్తావుగా ఇక్కడ ఉండడం అయితే కుదరదు కదండి ప్రధానమంత్రులు వెళ్ళిపోయారా ముఖ్యమంత్రులు వెళ్ళిపోయారా కారే రాజులు వారే గర్వోన్నతిని బొందరే అని ఒక పద్యం ఉంది ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా పోనీ మీకు అర్థమయ్యేలా చెప్తాను మీ మంచి ప్రశ్న అడిగారు అందుకని చెప్పకుండా ఉండలేక చెప్తున్నాను యోగి వేమన సినిమా చూడండి ఏ బాధ అయితే ఆ యోగి వేమన పొందాడో ఆ బాధ ఆ వేదన మనం పొందాలి అసలు ఆ గొప్ప రచన నాగయ్య గారి గొప్ప నటన జీవించారు వారు అసలు అది వినా వింటూ ఉంటే వైరాగ్యం పుట్టకపోతే వాడు పుట్టిన శవనాలు అసలు అది ఎంత బాగుంటుందో ఎవరు ఈ ఆకాశమునంటూ ఈ తరువులను వాడెవ్వడు ఈ మహాజల ఊషధములను ఈ భవ జలధులను సృజించిన వాడెవ్వడు అని ఆయన అసలు ఇంత గొప్ప ఆకాశాన్ని అంటే వృక్షాలను ఎవడో పుట్టించాడు ఎంత మహాజలది కలిగిన ఈ సముద్రాలను ఎవడు సృజించాడు అసలు ఈ జీవుడు ఎక్కడికి వెళ్తాడు అని ఆయన చాలా ఆవేదనతో ఒక మహాయోగిని అడిగితే ఆయన పరమశివుడే ఆయనకి దీక్షనిస్తారు తర్వాత కాలంలో ఆయన భగవత్ సాన్నిధ్యాన్ని పొందుతారు కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియకుండా వెళ్ళిపోకూడదు ఏదో శరీరంలో వేడున్నప్పుడు హాయ్ హాయ్ అంటున్నాం ఒక్కసారి ఏంటండి బీటెక్ చదివే అమ్మాయి కృష్ణా జిల్లాలో హార్ట్ అటాక్ చచ్చిపోయింది ఎన్ని కళ్ళగని ఉంటుంది ఎన్ని ప్లాన్లు వేసి ఉంటుంది అందుకే చెప్తారు కన్నడంలో పురందరాజు చెప్తారు బరువు ఆగబెత్తలే ఒగు ఆగబెత్తలే మధ్యన కత్తల కత్తలే అంటే ఏంటి యు కమ్ నెకేడ్ యు ఆర్ గోయింగ్ నెకేడ్ ద మెయిన్ వాల్ యు ఆర్ మేకింగ్ డ్రామా అర్థం మామా అందుకు నేను అందుకని ఇక్కడ ఉండం మనం టెంపరీ ప్లేస్ కదా ఇప్పుడు పోనీ ఇంకా బాగా వివరణ చెప్పాలంటే కుర్చీ చాలా బాగుంది కలర్ కూడా నాకు నచ్చిందని చెప్పానా అంటే వెళ్ళేటప్పుడు దీన్ని ఎలా పట్టుకుని వెళ్తానా వెళ్ళను కదా నాకు ఏమాత్రం దీంతో అటాచ్మెంట్ లేదు ఎందుకు నాకు తెలుసు ఇది రవి వాళ్ళ ఆఫీసు నాకు ఇక్కడ కేవలం ఇందుకే వచ్చాను సేమ్ క్లారిటీ యూ షుడ్ అప్లై టు యువర్ లైఫ్ కదా ఇది ఇక్కడ పెద్ద ఉండి ఉండిపోయేవాడిలాగా ఫోజ్ గుడితేలాగా ఆ మూర్ఖత్వం ఆ మూఢత్వం నుంచి నువ్వు బయటికి రావాలి ఈ కనబడే దాంతో మమే కొనకూడదు రెండు ఉదాహరణలు చెప్పకపోతే బాగుండదు అందుకని చెప్తా ఇరవై ఏళ్ళ క్రితం ఎవరో ఒక ఆయన పాతికేళ్ల క్రితం ఓ గురువుగారిని మా ఇస్కాన్ స్వామిని అడిగారు ఏంటండి ఇంత కంప్యూటర్ యుగంలో మీరు ఇంకా అదే ఇప్పుడు మీ ప్రశ్న అటువంటిది కదా సిమిలర్ క్వశ్చన్ ఇలా ఇంచుమించుగా అడిగాడు అతను ఓ యంగ్ బాయ్ ఇంకా ఏమిటండి ఈ జా బో జాపాలు పూజలు వ్రతాలు అన్నాడు అంటే ఆయన చెప్పారు కంప్యూటర్ కాలం అని మనం కంప్యూటర్ చిప్స్ తినంగా పొటాటో చిప్సే తింటాం కదా ఆకలిస్తే అన్నమే తింటాం కదా మిషనరీ ఏం తినం కదా కాబట్టి ఈ శరీరంలో ఉన్న జీవుడు నువ్వు ఇది నువ్వు కాదు రైలు కదులుతుంది నువ్వు కదలవు పడవ కదులుతుంది నువ్వు కదలం నువ్వెవరు అది కనిపెట్టడానికండి ఈ శరీరం కుక్కతో ఈ డిస్కషన్ చేయలేం పిల్లితో సత్సంగం చేయలేం ఎలుకలతో పక్షులతో శాస్త్రం గురించి మనం చర్చ చేయలేం అందుకని ఈ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం బ్రహ్మసూత్రాల్లో చెప్పారు అధాతో బ్రహ్మ జిజ్ఞాస వేదాంత సూత్రాల్లో మొట్టమొదట్లైన చెప్పకుండా ఉండలేక చెప్తున్నాను అసలు దేవుడు ఎవరో తర్వాత తెలుసుకోవాలంట ముందు ఏం తెలుసుకోవాలి నువ్వెవరో తెలుసుకోవాలి అదే ఫస్ట్ ప్రయారిటీ మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే అసలు భోజనం చేసేప్పుడు మనం వంతనం చెప్తాం ఏంటండి అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే తర్వాత వైరాగ్య శక్త్యం భిక్షాంతేహి ఏంటి బిల్డింగు ఫ్లాటు సిద్ధ్యే మనం జ్ఞానము వైరాగ్యము అమ్మవారిని ఏమడిగాం జ్ఞానము వైరాగ్యము ఇది కదా ఇలాంటి ఎవరైనా అడుగుతారా ఓ లార్డ్ గివ్ మై డైలీ బ్రెడ్ మరి మూర్ఖుడు అడగపోయినా ఇస్తాడరా దేవుడిని నమ్మపోయినా వస్తాయి దేవుడు నమ్మలేండి బ్రెడ్ కోసం కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఇవి అడుగుతారు వాళ్ళు ఏమంటారు ధీమతాం అంటారు కాలో ధీమతాం బుద్ధిమంతులైన వాళ్ళు కాలాన్ని ఎలా గడుపుతారు అంటే ప్రాతకాలే స్త్రీ ప్రసంగ మధ్యానేతు జోతక్రీడవు రాత్రౌ చోర ప్రసంగేన కాలో గతి ధీమతాం ఇది ఎవరన్నా వింటే అసలు సింక్ అవ్వట్లేదని ఫీల్ అవుతారు దీంట్లో ఎంత తత్వం వేదాంతం ఉందంటే ఉదయ కాలంలో స్త్రీ ప్రసంగం అన్నారంటే రామాయణం రామాయణం అంత ఎలాబరేటెడ్గా జరగడానికి కారణం ఎవరు సీతాదేవి సీతాదేవి రామాయణం అన్నప్పుడు ఏం చెప్పారు వాల్మీకి సీతాయాశ్చరితం ఏత ఇది రామాయణం అన్నారు ఇది సీత చరితం అన్నారు బట్ ఇట్స్ కాల్డ్ రామాయణం అన్నారు అవునా స్త్రీ ప్రసంగం అంటే సీతాదేవి ప్రసంగం అంటే రామాయణం చదవాలి ఎప్పుడు ఉదయం పూట ఇక ఉదయం అంటే రెండు ఉదయాలు ఉన్నాయి నీకు పాతికేళ్ళు లోపు అని మామూలు ఉదయం ఓకే నీకు ఇరవై ఐదు ఏళ్ళు వచ్చే లోపల ఇరవై నాలుగు వేల శ్లోకాలు రామాయణం పూర్తి చేయాలి నీకు అరవై నాలుగు వస్తే కూడా దాని ముఖం చూడవు నువ్వు ఇంకా చొక్కా లోపల తోసి ఆ ఇబ్రో అంటుంటే పైన రంగులేసి అంగులు చేస్తే బొంగులు రెడీగా ఉన్నప్పుడు తిట్టుగా దాని బొమ్మలు అయితే బ్యాంబూ స్టిక్ అని అర్థం సో కాబట్టి ఉదయం పూట రామాయణం మధ్యాహ్న జోద క్రీడ అంటే జోదం గురించి ఎందులో వచ్చింది మహాభారతం 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 చదవాలి లేదు వినాలి ఎలా ఉండాలో రామాయణం చెప్తుంది ఎలా ఉండకూడదో మహాభారతం చెబుతుంది రాత్రో చోర ప్రసంగేన దొంగతానాల గురించి ఎక్కడుంది భాగవతం మకం చోర్ హృదయానికి నవనీతం ఆ లీలలు వింటూ అన్నమే చెప్తారే నీవని సతులు పొంగుచున్నారా ముంగిట నాడరా జో 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 కాబట్టి అలా మనం కాలో ధీమతామన్నారు అలా మనం గడిపితే ఈ ప్రపంచంలో మనం ఉన్నా పర్వాలేదు మనలో ప్రపంచం ఉండకూడదు దేని పట్ల అటాచ్మెంట్ ఉండకూడదు ఒక జరిగిన జోక్ చెప్పకపోతే బాగుండదు కాచి కూడా బ్యాగులు తీసుకున్న మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్ మధ్యలో ఎండ ఉంది లగేజ్ ఎక్కువ ఉంది మోసుకుని అది ఎక్కడో ఆగింది నా భోగిలోకి వెళ్ళాను వెళ్ళేక మరి గస వస్తుంది కదండి అక్కడ పెట్టి ఏదో సీటు ఉంది కూలబడ్డాను అంటే రిలాక్స్ అవుతున్నాను ఇప్పుడు మనం జనరల్ బోగి కాదు కదా అది మన టికెట్ కొనుక్కుని ముందు రిజర్వ్ చేసుకున్నది కదా అవి ఎదురు సీటు వాడు సార్ ఆ సీటు మాదండి అన్నాడు అంటే ఇంగిత జ్ఞానం లేదు వాడికి నేను ఫోన్ అక్కడికి వచ్చి ఆ బట్ట పరిచేసి తలగడేసి పడుకోబోతే ఫోన్ చెబితే ఒక అందం వాడు చూసాడు లగేజ్ తెచ్చాను కూలబడ్డాను చెమటలు పడ్డాయి సార్ మా సీటు అన్నాడు నేను అన్నాను అవునా వెళ్ళేటప్పుడు పీక్కుని వెళ్ళిపోయే నీ సీటే కావచ్చా నా సీట్లోకి వెళ్ళడానికి ఎటు కాసేపు కూర్చున్నాను అంటే ఆ ఇంగితం ఈ ప్రపంచం మనది కాదు ఆ సీటు కూడా మనది కాదు నేను టెంపరీగా అక్కడ కూర్చున్నా పో నా సీటు అని ఇవ్వబడింది కూడా నాకు టెంపరీ సుమా నా డెస్టినేషన్ ఎక్కడ ఉందో అక్కడ దిగిపోవాలి కాబట్టి చంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా మాయ సంసారంబురాయిది మనసు నిలకడలేదురా అన్నదమ్ములు పాస్తులు అంతటను ఇలా మాయరా ఇలా మీకు వైరాగ్యం వచ్చిందనుకో అన్నయ్యని చంపవు అందుకని వైరాగ్యం కావాలి అది ఎవరికి కావాలి బాల్యం నుంచి రావాలి మీరు చూడండి పిల్లలు ఇద్దరు ఉన్నారు ఈ బొమ్మ ఎవరికి ఇమ్మంటావు అన్నామనుకోండి ఏమంటాడు వాడు తమ్ముడికి అంటాడా అన్నయ్యకి అక్క అంటాడా నాకు ఎంత డిసీజండి ఇది నేను చెప్పలేదు నమ్మాలవారు వారు అన్నారు శ్రీభాషం అప్పలాచారు వారు అన్నారు చెడ్డ పదాలు రెండే ఉన్నాయండి ప్రపంచంలో ఏంటవి నాకు నాది నేను నాది నాది నేను నాది ఈ రెండే పెద్ద పెద్ద చెడ్డ పదాలు ఈ రెండింటికి వెయ్యేళ్ళు పోరాటం చేసింది ఎవరు గజేంద్రుడు వెయ్యి ఏళ్ళు ఫైట్ చేశాడు ఐదు వందల ఏళ్ళు అది పట్టుకున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ నీటి పురుగు అనుకుంది నేను అక్కడ నీటి పురుగు నేను ఐదు వందలేళ్ళు గాను తర్వాత ఇరిగింది బోను అప్పుడు బయటకు వచ్చింది టోను అవునా గజేంద్ర మోక్షం కదా మళ్ళీ తలెత్తి చూసింది ఆహ్ దశ లక్ష కోటి కరణీనాదునైన నాకా ఈ పరాభవం అని మళ్ళీ ఐదు వందలు ఏళ్ళు నేను కదా ముందు తర్వాత నా వాళ్ళు అనుకుంది నేనులో ఐదు వందలు ఏళ్ళు పోయినాయా నా వాళ్ళు ఇంకో ఐదు వందలు ఏళ్ళు పోయినాయి అప్పుడు లావక్కింతయు లేదు ధైర్యం విలోలం వయ్య ప్రాణముల్ డావులు దప్పెన్ ఇంక ఓపిక లేదు రక్షించు హరిబద్ధాత్మక కాబట్టి అంతెందుకు పాతసీమ పాటల్లో గొప్ప సాహిత్యం ఉంది మా చిన్నప్పుడు స్కూల్లో కూడా పాడించేవారు ఎలా పాట పాడరండి ఇది పాడేవాడిని నేను నాది నాది అనుకున్నది నీది కాదురా రా నువ్వు రా అన్నది ఒకనాటికి రత్నమౌనురాగ నగ ఒక రాజు అనే పాటలో ఇది ఒక చరణ అది సంగతి ననా అయితే స్వామి మీరు రాధా మనోహర్ దాస్ గారు ఇంత ప్రచారం చేస్తున్నారు వీరు అసలుకి ఏ ప్రాంతం వారు ఎట్లా ఈ మార్గంలోకి వచ్చారు మీకు ఇది నడుస్తుంది అయినా తెలుగులో చెప్తాను మీకు ఇప్పటిదాకా చెప్పిన వైరాగ్యపు ఉద్దేశం అదే ఇది ఎక్కడైనా పుట్టచ్చు ఎక్కడైనా గిట్టచ్చు ఏ ఊళ్ళో పుట్టాడో ఆ ఊళ్ళో చావడం ఏ ఇంట్లో పుట్టాడో ఆ ఇంట్లో చావడం ఏమీ గ్యారంటీ లేదు రాలిపోయే పువ్వు రా నీకు ఎందుకే ఖచ్చితంగా ఇప్పుడు రాలిపోద్ది నిప్పుల్లో పెడితే కాలిపోద్ది నెలలో పెడితే తేలిపోద్ది ఓ బాంబ పెడితే పేలిపోద్ది అది దీని లక్షణం కాబట్టి ఇది ఎక్కడైనా పుడుతుంది దీని ఉద్దేశం ఏమిటి దాని గురించే మనం మాట్లాడుకుంటాం నాకు బాల్యం నుంచి మా నాన్నగారు మా తల్లిదండ్రులు పుణ్యమా నాన్నగారితో పాటు శబరిమల యాత్రకు వెళ్ళడం తర్వాత ఈ తిరుమల తిరుపతి మిగిలిన పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడం సద్గురువుల సాంగత్యం ముఖ్యంగా పుస్తకాల పిచ్చ బాగా చదవడం ఈరోజు కూడా ఈరోజు కూడా రోజు ఒక పది పదిహేను పుస్తకాలు తిరగేస్తూ ఉంటాం ఈ చదవడం వలన ముఖ్యంగా ఒక పుస్తకం నా మస్తకాన్ని బాగా మార్చింది ఇప్పుడు మీడియాలో ఉండేటువంటి నా మిత్రుడు ఒకరు నాకు ఆ పుస్తకాన్ని ఇస్తే చాలా పుస్తకాలు అదో అని వాళ్ళ పక్కన కానీ ఓ రోజు ఆ పుస్తకం తీసుకుంటే ఆ పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం ఇస్కాన్ ఫౌండర్ ఆచార్యులైనటువంటి శ్రీల అరవింద భక్తి వేదాంత స్వామి ప్రూపాదు వారు ఆ పుస్తకాన్ని అద్భుతమైనటువంటి వారి కాన్వర్సేషన్సు ఇంటర్వ్యూసు లెటర్సు చాలా అద్భుతంగా అది చదివేసరికి నాకు అర్థమైంది నాకు ఆ ఏజ్లో ట్వంటీ ట్వంటీ వన్ ఆ ఏజ్లో మా నాన్నగారిని తినేసేవాడు నాన్న కారుగొను 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 ఆ అంబిషన్ ఉండేది ఆ పుస్తకం చదివినప్పుడు ఓహ్ ఇవి కాదు లైఫ్ అచీవ్మెంట్స్ కార్లు బైక్లు కాదు లైఫ్ గోల్ అసలు ఈ భూమి మీద లేదు మంచి బట్టలు వేసుకోవడంలోనో లేదా మంచి బండో కారో నడపడంలోనో కాదు మన లైఫ్ యాంబిషన్ మళ్ళీ పుట్టకుండా ఉండడం పుట్టకూడదంటే ఏం చేయాలి మనం ఆ మార్గం ఏదో తెలుసుకోవాలి ఆ ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేసే ప్రక్రియలో ఈ పుస్తకాలు ఇంకా ఇంకా చదవడం ఆ తిరుపతిలో ఇస్కాన్లో నేను ప్రవేశించడం తర్వాత సాధన చేయడం ఈ ప్రచారం విస్తృతి కావాలంటే మనం కొన్ని 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 బంధాలు ఉండకూడదు డోర్స్ ఉంటే విశాలంగా విస్తృతంగా మనం వెళ్ళలేం అందువలన నేను యథేచ్ఛగా భగవంతుడి యొక్క నిర్దేశంలో అలా ప్రయాణం చేస్తూ ప్రచారం చేస్తూ అది నన్ను అయితే స్వామి ఇప్పుడు మీరు చాలా వాటిని గురించి విభేదిస్తూ ఉంటారు మతాల గురించి కానీ వీటి గురించి కానీ కొంతమంది అంటారు వారు కూడా ఆత్మస్వరూపులే కదా జీసస్ కూడా సాధన చేసిన వాడే కదా కాబట్టి ఆ స్థితికి వెళ్ళారు కదా వారు చెప్పింది కూడా చిన్న విషయాలు కాదు కదా దాన్ని ఎందుకు పాటిస్తే అంతా సర్వం కలివిదం బ్రహ్మ అన్నప్పుడు అవి కూడా బ్రహ్మలో భాగమే కదా వాటిని ఎందుకు మేము ఆచరించకూడదు దా ఆయన కూడా కొన్ని మంచి విషయాలు చెప్పిన లోపలేముందో బయట ఉందని అదే లలిత శాసనంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదరులవా అని ఇట్లా కంపేర్ చేసే చెప్పేవాళ్ళు ఉంటారు ఎందుకు అటు వెళ్ళకూడదు ఎందుకు సనాతన ధర్మాన్ని పట్టుకోవాలి దాన్ని ఎందుకు కలుపుకోకూడదు ఎందుకు విడదీయాలి ఏది ముఖ్యము ఏది ఇది ఇది ఇట్లా కన్ఫ్యూజన్ యూత్లో ఎక్కువ కలిగిస్తున్నారు దీనికి ఒక స్పష్టమైన క్లారిటీ చాలా స్పష్టంగా కలుపుకోవడం అనే కాన్సెప్ట్ మనకు ఉంది కాబట్టి మనకు ఒక పాటలో మనం చెప్పుకుంటాం చిన్నప్పటి నుంచి పాడుకునే వాళ్ళం మేము యవనుల గెలచిన చంద్రగుప్తుడు మొగలుల గెలచిన వీర శివాజీ పుష్యమిత్రుడు తోపే రుద్రమదేవి ఝాన్సీరానులు సువర్ణ పుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవోయ్ నా వారనవోయ్ మనదేనోయ్ భారతదేశం భారతదేశం మనదేనో ఇది మన దేశ ధర్మాల కోసం త్యాగం చేసినటువంటి గొప్పవారి గురించి చేసిన కొంత స్మరణ ఆ తర్వాత చరణంలో చెప్తారు అగస్తమౌని ధర్మ ప్రచారం ఆదిశంకరు నిశంకరావం అగస్త్యమౌనీ ధర్మ ప్రచారం సమర్థ రాముడు పరమహంసలకు సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్ ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్ ఆ వివేకవాణి నాదనవోయ్ మనదేనోయ్ భారతదేశం భారతదేశం మనదేనో ఇందులో ఎవరెవరి పేర్లు చెప్పారో మీకు అర్థమైందిగా వీళ్ళందరూ దేనికోసం జీవించారో మీకు తెలుసుగా దేనికోసం వీళ్ళు త్యాగాలు చేశారో మీకు తెలుసుగా కాబట్టి ఈ త్యాగాలన్నీ వ్యర్థం చేయకూడదంటే ఈ మతాలను మనం కలుపుకోవాల్సిన అవసరం లేదు నేను ఛాలెంజ్ చేసి ఓ ఓ స్టిక్కర్ ఇస్తూ ఉంటాను ఇప్పుడు తేలేదు బ్యాగులో పెట్టుకోలేదు నన్ను మతం మార్చండి అని మన దగ్గర లేనిది ఏదన్నా అక్కడ ఉంటే ఓకే మనకు చరిత్ర ఉంది వివేకానంద స్వామి వాళ్ళ అమ్మ నాన్నల పేర్లు మనం చెప్పగలం సుభాష్ చంద్రబోస్ వాళ్ళ అమ్మ నాన్న పేర్లు మనం చెప్పగలం చివరికి ఎక్కడో వేల లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్తే రామచంద్రమూర్తమైన పేరు మనం చెప్పగలం రామాయణం జరిగింది రుజువు ఏంటి రామసేతు మనం చూపించగలం మాకు ఎవిడెన్స్ ఉన్నాయి మనకి ఎథిక్స్ ఉన్నాయి మనకి ఎపిక్స్ ఉన్నాయి ఇవి ఏవీ లేని మనకి ఎందుకండి డిమార్ట్కి వెళ్ళారండి లేకపోతే లేకపోతే రిలయన్స్కి వెళ్ళారండి నీకు ఏం కావాలో నువ్వు కొంటావా అది ఇచ్చింది అలా కొంటావేంటి మనకేం కావాలని స్వామి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క అసమానత ఒక పక్క ఒక పక్క ఆధ్యాత్మికత ఈ అసమానతని ఆధ్యాత్మికతని బ్యాలెన్స్ చేసుకొని ఒక వ్యక్తి ఎలా సమత్వంలో సత్వగుణంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్నమయ్య అంటాడు చూడక మానవు చూచేటి కన్నులు ఇతరములు నువ్వు చూడకుండా ఏం జరగదు నువ్వు కానిది ఏదీ లేదు ఇప్పుడు ఎవరూ శత్రువు లేరు అని నేను బహిరంగంగా ప్రకటిస్తూ ఉంటా అలా అనగానే స్వామికి చాలామంది ఉన్నారు కదా అంటుంటారు ఎవరు వాళ్ళకది నాకు కాదు లో ప్రొఫైల్ కానీ నన్ను యాంటీగా భావించి శత్రువు అనుకుంటాడు వాడు లో ప్రొఫైల్ వాడు పుస్తకం వాడు మస్తకం అది నేను చదివిన పుస్తకాలు భగవద్గీత భాగవతం ఏం నేర్పించినాయి అంతటా హరి ఉన్నాడు నీవే వే సర్వాత్మకూడవు ఇరవగు భావముని యగదే సర్వాత్మ సర్వాత్మకూడవు సర్వాత్మకుడు ఆయన కాబట్టి అంతటా ఆయన ఉన్నాడు ఇప్పుడు శత్రువు ఎవరు మీరు ఇందాక ప్రశ్న అడిగారు కొందరు నేను వ్యతిరేకిస్తానని కొన్నిటిని నేను వ్యతిరేకిస్తాను అవును ఏంటిని ఏటిని వ్యతిరేకిస్తాం ఒక అబ్బాయి సెవెంత్ చదువుతున్నాడు వాడు నెక్స్ట్ ఇయర్ ఎయిత్లోకి వెళ్తానని ఫెయిత్తో ఉంటాడాడు వాడిని తీసుకెళ్లి ఐదులో పడేస్తే దుర్మార్గం కదా వాడిని తీసుకెళ్లి మూడులో పడేస్తే అన్యాయం కదా దాన్ని వ్యతిరేకిస్తా భగవంతుడికి దగ్గర చేయాలంటే వాడి యొక్క ఆహార అలవాట్లు చాలా ముఖ్యం ఏదైనా తినేసి నేను ఆధ్యాత్మిక సాధన ఎలా చేస్తావు అది కుదరదు శాస్త్రంలో చెప్పారు వందెత్తి తిందిరే యోగి ఎరడెత్తి తిందిరే భోగి మూడెత్తు తిందిరే రోగి నాలుగెత్తు తిందిరే ఎత్కొండోగి కన్నడ తెలుగులో కూడా అర్థం అదే హుషారు తింటే యోగి రెండుసార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి నాలుగు సార్లు తింటే ఎత్తుకోండి రోగి తీసుకోండి అని ఇప్పుడు మిడ్ నైట్ తింటున్నారు ఇటు స్ట్రీట్లను పెట్టి విజయవాడలో ఇక్కడ అర్ధరాత్రి సాయంత్రం ఆరు దాటిన తర్వాత పండు తినడానికి కూడా మనం వ్యతిరేకించాలి పాలు వరకు ఓకే లిక్విడ్ పాలు వరకు తీసుకోవచ్చు అంతేకా జంతువుల్ని మద్యాన్ని పిశాచాలాగా రాక్షసుల్లాగా బూతకణాల పీక్కుని తినేసి హార్ట్ అటాక్ రాకూడదు ఎందుకు రాకూడదు నన్ను నీకు అందులో టేస్ట్ టేస్ట్ సాల్ట్ ఏంటంటే టేస్ట్ సాల్ టేస్ట్ సాల్ట్లు వేసి టేస్టీగా ఆ జంతువుల్ని కాల్చి ఆ జంతు కలేబరాన్ని ఈ కలేబరంలో వేసేసి వాటిని బాగా మేసేసి అందులో పెప్సీలు మద్య మద్యాలు పోసేసి నువ్వెందుకు బాగుండాలి చెప్పు అసలు ఎన్నో నియమాలు ఫా ఫాలో అవుతుంటేనే జీవితాలు బాగుంటలేదు నువ్వు ఏ రూల్స్ లేకపోతే ఫాల్సే అలా ఫాలో అయితే నువ్వు ఫూల్సే అవునా ఐదు ఐదు చదివే అమ్మాయి పది పదకొండు అమ్మాయి నవ్వుతూ డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి హార్ట్ అటాక్ వచ్చింది కడుపులో పిల్లోడు పుట్టి పుట్టకముందే వాడి గుండెకి హోలు కయాటిక్ కదా కాబట్టి మనిషి జీవితం యొక్క లక్ష్యం మళ్ళీ పుట్టకుండా ఉండడు పుట్టకూడదు అంటే వాడికి పట్టవలసింది పట్టాలి ఏం పట్టాలి ధర్మం పట్టాలి వైరాగ్యం పట్టాలి భక్తి మార్గం పట్టాలి అందుకని త్యాగరాజ స్వామి చెప్పినట్లుగా తెలియలేరు రామ భక్తి మార్గమును తెలియలేరు రామ ఇలానంతటా దిరు కూర్చును తెలియలేరు రామ అందులో సెటర్ వేసిస్తారైనా ఆయనకి ఏం మొహమాటం లేదు మనోడు బయటడు అంటే పక్షపాతాలు ఏం లేవు వెగలేచి నీటముని గీభూతి భూసి వెలనించి పైకామార్జనధన లో తెలియలేరు రామా కాబట్టి మనం మళ్ళీ పుట్టకూడదు అంటే త్యాగరాజ్ స్వామివారు పోతనామత్తులు వారు రామదాసు గారు కవిత్రుమల్ల వెంగమాంబ అన్నమాచారు వారు నారాయణ తీర్థులు క్షేత్రయ్య ఇటువంటి ఎందరో మహాను భావులు అందరికి వందమూలెందరో మహాను అలాంటి మహానుభావుల యొక్క అడుగుజాలల్లో నడిచి నందతి 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 నిత్యం అని చెప్పారు ఎప్పుడూ ఆనందంగా ఉంటూ బ్రహ్మానందాన్ని పొందుతూ ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ లేనట్లుగా ఉంటూ ఈ భౌతిక ఈ తాత్కాలిక ప్రపంచంలో ఎటువంటి బాండేజ్ లేకుండా ఉంటే నువ్వు ఎక్కడుంటే ఏమిటి చెల్తే చల్తే పానీ గుకే గు సాధుకో జాతను పూచో పూచే జ్ఞానం ఒక అతను తిరుమలలో పుట్టాడు పెరిగాడు సెల్ ఫోన్లు చూశాడు జనాన్ని చూశాడు మందు కొట్టడానికి కిందకొచ్చాడు మందు కొట్టేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతాడు బండి మీద తిరుమల చాలా గొప్పది కానీ వాడు గొప్పవాడు కాదు ఒక బాంబేలో ఉంటాడు స్లమ్ ఏరియా ఉంటాడు రోజు పొద్దున్నే లేస్తాడు చిన్న రేకుల డబ్బా లాంటి ఇల్లు అందులో తులసమ్మను పెట్టుకుని చిన్న కుండీలో జపం చేసి పూజ చేస్తాడు చెప్పండి ఎవరు పుణ్యాత్ముడు ఎవరు పాపాత్ముడు అక్కడ వసతి లేని ప్రదేశంలో వసతి కల్పించుకొని ఆరాధన చేసేవాడు పుణ్యాత్ముడు పుణ్యక్షేత్రంలో పుట్టినవాడు పుణ్యాత్ముడు కాదు ఆ పుణ్యత్వాన్ని తెలుసుకున్నవాడు పుణ్యాత్ముడు కదా అందుకే జాగ్రత్త వారు ఏమన్నారు రామభక్తి భక్తి రాజమే మానవున కబ్బునో రామభక్తి సాం రాజమే మానవున కబ్బునో ఎవరి కబ్బుతుందో నేను సరదాగా చెప్తాను ఎవరికైతే భౌతికమైనటువంటి లాలసత దొబ్బునో వారి కబ్బును అది నైనా కాబట్టి భక్తి మార్గము సులభమైనది సుఖకరమైనది నా మాటలు కాదు భగవద్గీతలో తొమ్మిదో అధ్యాయంలో స్వామి చెప్పినటువంటి మాటలు రాజ విద్యా రెండో శ్లోకం రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదమోత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం శుశుకం కత్తుమ వ్యయం సుశుఖం నాట్ జస్ట్ సుఖం సుసుఖం అంటే మా గురుగారు చెప్తారు ఎదుగులే దేవతా మహారాజు ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ జాయ్ ఆనందం అనేది పైన చూపించేది కాదు కదా మంచి చొక్కా ఫ్యాంటు వేసుకుంటే ఆనందంగా ఉన్నావునా మంచి కార్లో ఉంటే ఆనందంగా ఉన్నావునా ఇట్స్ ఇన్నర్ ఫీలింగ్ అవును కదా కాబట్టి ఆ ఇన్నర్ ఫీలింగు లోపల ఉన్నవాడు ఇవ్వాలి లోపల ఉన్నవాడు ఎవడు వాడిని కనిపెట్టడానికి నువ్వు పుట్టావు అందుకే మేడ కట్టడానికి నువ్వు పుట్టలేదు కారు కొనడానికి నువ్వు పుట్టలేదు అరే పిచ్చోడ ఇది కూడా ఒక కారే నీ జోరికి ఎప్పుడో బ్రేక్ వేసిస్తాడు అందుకే యమశ కరుణానాస్తి ధర్మశత్ తోరితగతి ఎముడికి దయలేదు ఎప్పుడైనా వచ్చేసి ఆయన మొన్న తీసుకుపోతాడు కాబట్టి ధర్మశత్ తోరితగది ఎగ్జిక్యూట్ యువర్ ప్రిస్క్రాప్డ్ డ్యూటీ నువ్వేదో ఇల్లు అనుకుంటున్నావు పిల్లలు అనుకుంటున్నావు అనుకుంటున్నావు కారు అనుకుంటున్నావు ఇది ఏది నిన్ను పట్టుకెళ్ళనివ్వరు నీ చొక్కాను కూడా నీ మీద ఉంచరు నువ్వు బూడిదైపోతే ఒక్క బూడిద పలుకు కూడా ఇంట్లోకి తీసుకోరు నీ ఎముకలను కూడా అక్కడే పెడతారు కాబట్టి దేనికోసం నువ్వు వెంపర్లాడుతున్నావు జీవులేను బది నాలుగు లక్షలు చావు పుట్టుకలిక్కడ ఎవరు చేసే వారి కర్మములు అనుభవించేదక్కడా కాబట్టి మనం తత్వంతో జీవించాలి సత్వగుణంతో జీవించాలి ధర్మం కోసం జీవించాలి ధర్మంగా జీవించాలి ఏది ఆత్మోన్నతికి కారకం అవుతుందో ప్రేరకమవుతుందో తారకం అవుతుందో దాన్ని తీసుకో మిగిలిన విడిచిపెట్టు డిటాచ్మెంట్ పెంచుకోవాలి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం వీ వాంట్ దట్ భిక్ష అని చెప్పాము మనం కాబట్టి పిల్లలకి నేర్పించాలి వయసు చిన్న వయసు నుంచి నేర్పించాలి ఈ ప్రపంచం ఇది నా మాటలు కాదు మళ్ళీ భగవద్గీతలో స్వామి చెప్పారు అనిత్యం అసుఖం లోకం పదో అధ్యాయంలో ఈ లోకంలో సుఖం లేదు ప్లస్ టెంపరీ నీకెందుకు వెంపర్లాట కాబట్టి బుద్ధిమంతుడైన వాడు భగవద్గీత చదువుతాడు భాగవతాన్ని చదువుతాడు రామాయణాన్ని వింటాడు మహాభారతాన్ని వింటాడు ఎక్కడున్నా ఆనందంగా ఉంటాడు కాబట్టి ప్రసాదం ఈ ప్రపంచంలో ఏది లభించినా అది ప్రసాద బుద్ధితో తీసుకోవాలి ఓహో స్వామి నాకు ఇది అనుగ్రహించారు అనే భావన అది ఎప్పుడు వస్తుంది నీకు వైరాగ్యం ఉంటే వస్తుంది లేకపోతే ఏం చేస్తావు నేను చెప్పింది ఏంటి నువ్వు తెచ్చింది ఏంటి అని ఇలా కాల్చుదన్నేస్తావు ఆ గర్వం దేనివల్ల వస్తుంది ఈ శరీరంలో అన్ని నాడులు బాగా పని పనిచేస్తున్నప్పుడు చుట్టూ వంది మాగాదులు ధనం ఉన్నప్పుడు అందుకని మనకి బుద్ధి చెప్పడానికి శంకరాచార్యులు వారు ఏం చెప్పారు మా కురు ధన జన గర్వం హరతి సర్వం మాయామయమిదం అఖిలం హిత్వ బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజా మూడమతే ఒరే మూర్ఖుడా నీ శరీరాన్ని చూసి పొంగిపోకో నీ జనం ఉన్నారనుకుని రెచ్చిపోకో పాటలు పాడతారుగా రెచ్చిపోదాం బ్రదర్ అంటే శంకరాచార్యవారు రెండున్నర సంవత్సరాలు రెండున్నర వేల సంవత్సరాల క్రితం చెప్పారు ఈ సాంగ్ అసలు అని ఈ సాంగ్ పాడొద్దు అని కురు ధనజన ఎవ్వన గర్వం గర్వించుకు నీ ధనాన్ని చూసి నీ యవనాన్ని చూసి నీ వెనకాల జనాన్ని చూసి ఏమంటారు దీన్ని దీన్ని నాలుగు భాగాలు చేయాలంట ఇదే చిన్నది కదా నీ యవ్వనం నీ ధనం నీ జనం దీంట్లో నాలుగో వంతు కాలం నిమేష దీంట్లో నాలుగో వంతు కాలంలో హరతి నిమేషత్ కాల సర్వం కాలం ఎత్తుకుపోతుంది కాబట్టి కనబడేదాన్ని చూసి మురిసిపోకు ట్వింటవర్సే కూలిపోయినాయి నీ అపార్ట్మెంట్లో ఒక రూమ్ కూలిపోవడం ఎంత పిచ్చోడ అను కదా కాబట్టి కూలిపోయే ప్రపంచం కాలిపోయే ప్రపంచం రాలిపోయే ప్రపంచంలో ఎవరిని ఇంట్లో పెట్టుకోడు కాబట్టి లోపల వైపు ప్రయాణం చేయాలి అందుకోసం ఇదంతా లోపలేముంది నువ్వు ఉన్నావు నాలో నశివుడు గలడు నీలో నశివుడు గలడు నాలోన గలసిండు నీలోన శివుడు ఒక కన్ను తెరవగలడు నీ రెండు కళ్ళు మూయగలడు చెప్పండి శవం రాజుగారిది శవం అడుక్కునేవాడిది ఎవరు బూడిది కాస్ట్లీ ఎవడు పట్టుకెళ్తారా రాజుగారి బూడిది ఎవడన్నా కాబట్టి ఈ కదిలే శరీరంలో కథలని పరమాత్మ ఉన్నాడు అని కనిపెడితే నువ్వు ఋషివి నువ్వు యోగివి మీరు ఇందా ప్రశ్న అడిగారు ఇతర మతాలను వ్యతిరేకిస్తున్నాను నేను ఎవరిని ద్వేషించను గమనించారా నమే ద్విశ్వస్తి న ప్రియ భౌతిగీతలో చెప్పినట్లు దాన్ని వ్యతిరేకిస్తాం మీ నాన్నగారు మంచి ఆయన వాళ్ళ నాన్న కూడా మంచి అయినా కాబట్టి మీ నాన్న మీకు మంచి వాళ్ళ నాన్న వానికి మంచి తప్పేం లేదుగా మా నాన్న నాకు గొప్పడు వాళ్ళ నాన్న వాళ్ళకు గొప్పడు అది మానేసి ఊరు మొత్తానికి మా నాన్న ఒక్కడే మాగోడంటే మిగిలిన మాడగల తప్పు కదండి దాన్ని మనం వ్యతిరేకిస్తాం ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ తప్పేం లేదు ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ నువ్వు మ్యాడ్ అయిపోయి ఆ రెండు అక్షరాలతోనే పిలవాలి ఇంకో పేరు పెట్టకూడదు వాడికి నువ్వేదో బొడుగోసి పేరు పెట్టినట్టు దేవుడు ఇప్పుడు నీకే రెండు మూడు పేర్లు ఉంటాయి నాని బుజ్జి చంటి బంటి అని దేవుడికి వెయ్యి పేర్లు ఉండకూడదా ఓ పదివేల పేర్లు ఉండకూడదా అందుకు విశాలంగా జీవిద్దాం అదీ కాక ఎవరెవరైతే ఇప్పుడు మేము క్రైస్తవ ముస్లిం అని చెప్పుకుంటున్నారో వాళ్ళందరి పూర్వీకులు మన వాళ్ళేగా కావలితే కోయండి ఎవరికన్నా చెక్ చేయండి మనందరి డిఎన్ఏ ఒకటే మా పూర్వీకులంతా హిందువులే అని గులాం నబీ ఆజాదే చెప్పాడు ఇక ఉంది నేనా చాలా చాలా సంతోషం చాలా ఆనందం అద్భుతమైన విషయాల్ని మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు స్వామీజీ వస్తే ఇప్పటి వరకు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం ఈ కార్యక్రమం అనేది నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది జ్ఞానగంగా ప్రవాహం అనేది నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది శుభం బుయ సర్వే జనా సుఖినోభవంతు